ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. తెలియదు, గుర్తులేదో మర్చిపోయా, ఇవి అదర్ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి జైలు జీవితం గడుపుతున్న బోరుగడ్డ అనిల్ చెప్పిన సమాధానాలు ఇవి. ఓ కేసుకు సంబంధించిన విషయంలో నిన్న మొన్నటి వరకు తప్పొప్పుకున్న బోరుగడ్డ మాట మార్చేశాడు. మరోసారి పోలీసులు అడిగిన ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానంటూ సమాధానాలిస్తూ పోలీసులను తికమక చేస్తున్నాడు బోరుగడ్డ. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ పై గతంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఎంపీసీసీ ఉద్యోగులను కులం పేరుతో దూషించి వారిని బెదిరించినట్లు కేసు ఫైల్ అయింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మెల్లమెల్లగా పాత కేసులను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగానే గతంలో ఫైల్ అయిన కేసులో బోరుగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో పెట్టారు. ఈ మేరకు రిమాండ్ లో ఉన్న అనిల్ ను కోర్టులో హాజరుపరుస్తూ మళ్లీ సెంట్రల్ జైలుకు తీసుకొస్తున్నారు. అయితే గతంలో ఉద్యోగులను దూషించి బెదిరించారని నేరం ఒప్పుకున్న అనిల్ కుమార్ తాజా విచారణలో మాట మార్చాడు. తానెవర్ని కులం పేరుతో దూషించలేదని, ఎవరిని బెదిరించలేదని చెప్పాడు. అయితే గతంలో నేరం ఒప్పుకుని ఇప్పుడెందుకు అబద్ధం చెప్తున్నావని పోలీసులు అడగా తనకేం గుర్తులేదంటూ సమాధానం ఇచ్చాడు బోరుగడ్డ. అయితే ఉద్యోగులను బెదిరించకపోతే మీపై కేసు ఎలా నమోదు చేశారన్న ప్రశ్నకు నీళ్లు నమిలాడు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రౌడీ షీటర్ బోరుగడ్డ తన అనుచరులతో కలిసి అమరావతి వైపు కారులో వెళ్తుండగా ఎంసీసీ బృందాలు తనిఖీ కోసం ఆపాయి. దీంతో అతను వారిపై మండిపడ్డాడు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని నా కారు ఆపి తనిఖీ చేస్తారా, మీకెంత ధైర్యం అంటూ బోరుగడ్డ బెదిరించాడు. విధులకు ఆటంకం కలిగించిన అతనిపై ఎంసీసీ బృంద సభ్యుడు ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అదే కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఉద్యోగులను కులం పేరుతో ఎందుకు దూషించారు, వారిని బెదిరించమని మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు అని పలు ప్రశ్నలు అడిగారు. అయితే ఇందులో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని, అంతా మర్చిపోయానని తెలిపాడు. తప్పైపోయిందని, ఇంకెప్పుడు అలా చేయనని అనిల్ చెప్పినట్లుగా తెలుస్తోంది.